సుమలత గారు ఎవరు అక్కడ? ఒక ఎగ్జాంపుల్ సి, టాలెంట్ టాలెంట్ ఉంటే గ్యారంటీ వాళ్ళు తీసుకుంటారు. రిజర్వేషన్ సెటప్, లోకల్ రిజర్వేషన్ సెటప్ అనేది అది కరెక్ట్ కాదు. వెరీ గుడ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయాలంటే ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఫర్ దాట్. ఆ రిజర్వేషన్ పెట్టడం వల్లే, డ్యాన్స్ అసోసియేషన్లో, ఫైట్ అసోసియేషన్లో పెట్టడం వల్లే ఇప్పుడున్న మన డ్యాన్స్ మాస్టర్స్ అందరూ తమిళనాడులోనూ పాపులర్గా ఉన్నారు. దీనికి ముందు మేము తమిళనాడులో ఉన్న మాస్టర్స్ని తెచ్చుకోవాలి, బాంబేలో ఉన్న వాళ్ళని తెచ్చుకునే వాళ్ళం. అంతేందుకు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోగా, మేము మెడ్రాస్ నుంచే మొందం ఆ డ్యాన్స్ మాస్టర్స్ అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన డ్యాన్స్ మాస్టర్కి విపరీతమైన డిమాండ్ ఉంది భారతదేశం అంతా, బికాజ్ ఆ రంగంలో అది అవసరం. మా రంగంలో అది అవసరం లేదు, 100% మా రంగంలో అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు టాలెంట్ పెరగాలి అక్కడ. ఇక్కడ బాండ్ టాలెంట్, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయండి. అక్కడ ఎందుకు పెట్టుకోవట్లే, ఓటీటీలో ఎందుకు పెట్టుకోవట్లే? ఓటీటీలో ఒకటే, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ సినిమాలు సిరీస్ కాదు, వరల్డ్ లాంగ్వేజ్, వాళ్ళ భాష ఒకటే. తెలుగులో తీసింది హంగరీలో చూస్తారు, యూరోప్లో ఎక్కడైనా చూస్తారు, కింద సబ్టైటిల్స్ ఉన్న పుణ్యమాన. సో ఆ రిజర్వేషన్ అనేది క్రియేటివ్ ఇండస్ట్రీలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండ్ ఇంప్రాక్టికల్ అండ్ ఆల్సో ఐ బిలీవ్ పర్సనలీ ఇట్స్ నాన్ సెన్సికల్. ఇట్స్ లైక్ మీ కమింగ్ అండ్ టెలింగ్ జర్నలిజంలో కూడా, మీ అందరూ ప్రాంతీయ వార్తగా మీరందరూ కంపల్సరీ జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న వాళ్ళని, మీ ఆఫీస్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఉందా, వాళ్ళనే పెట్టుకోవాలి మీరు 50%. ఎందుకంటే ఇక్కడ పని లేకుండా చాలామంది మా బస్తీల్లో ఉన్నారు అని చెప్తే దట్ వోంట్ బి ప్రాక్టికల్ అండి. నేను మోదీ గారితో ఆయన కన్నా నాకు చనువు లేదు అనుకుంటున్నారా? అది నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ఎవరు వెళ్ళి మాట్లాడగలరు, ఎవరికి అపాయింట్మెంట్లు దొరుకుతాయని. దానికి నీ కామెంట్ చేయను. దానికి ఒకటే, నా స్టాండ్ ఒకటే, నిర్మాత అన్నవాడు దేవుడు, డబ్బు పెట్టేవాడు. ఒక నిర్మాతగా నేను ఒక నిర్మాతని, మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి నేను డిమాండ్ చేసిన నా ఆర్టిస్ట్ని పెట్టు అన్నాడు అనుకోండి, ఒకే ఒక నిమిషం బ్రదర్ అని చెప్పి పక్కకి తిరిగి గాలిపటం ఒకటి ఇచ్చి చేతికిచ్చి ఎగరేసుకోపో అంట. డబ్బు పెట్టేవాడిని నేను, నీ ఎవరిని పెట్టుకోవాలో మీరెవరు వచ్చి డిమాండ్ చేయడానికి? సి, నేను తీసుకొచ్చే స్టాండ్స్ కూడా మా మెంబర్షిప్లో ఒకటి, ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉంది, కానీ నేను తీసుకొచ్చే రూల్స్ రెగ్యులేషన్స్ కొత్త కాదు. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అనేది అమెరికాలో ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అసోసియేషన్స్ గిల్డ్స్ ఇన్ ద వరల్డ్. అక్కడ కొన్ని అద్భుతంగా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నాకు అన్నీ వచ్చని చెప్పట్లేదు, నాకు నేర్చుకుంటున్నాను, కొన్ని అవగాహన ఉన్నాయి, ఇంకా నేర్చుకుంటున్నాను నేను. అక్కడున్న పాలసీస్ కొన్ని మనకి ఎలాగ, మన వాతావరణానికి ఎలాగ పర్ఫెక్ట్గా ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం మనం.